Hello students, welcome to our channel Abroad Advice. Students, iroju manam Russia loni one of the top city aina Kazan city ki vachamandi. Idi Russia lo third largest city. Ikkada manaku oka rendu medical universities unnayandi, Kazan State Medical University and Kazan Federal University. Ippudu manam Kazan State University vachamandi. Venka kanipistundi Kazan State University. Idi 1814 lo start ayyindandi. Almost 207 years old university. This is one of the oldest university in Russia and Japan. This is main Kazan city lo located in the center of the city. This is a very old university. There are many foreign students. There are 50% Indian students in Japan. Mana overall ga ikkada manaki fee structure vachesi ఒక 4 lakhs వరకు యూనివర్సిటీ ఫీజు, ఒక 30,000 హాస్టల్ ఫీజు ఉంటుందండి. అంటే ఆన్ యావరేజ్గా 4.5 lakhs తీసుకున్నా కూడా మీకు ఒక 25 lakhs టు 27 lakhs బడ్జెట్లో మంచి ఆప్షన్ అండి ఇది ఎంబీబీఎస్కి. ఈ యూనివర్సిటీ అండర్లో మీకు ఒక 7 వరకు హాస్టల్స్ ఉన్నాయండి. అందులో ఒక 3 hostels కంప్లీట్ ఇండియన్ స్టూడెంట్స్ ఉంటున్నారు. మీకు ఇక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్ అంతా చాలా బాగుంటుందండి. ఎందుకంటే రష్యాలో కూడా మీకు రైస్ అవైలబిలిటీ చాలా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఇండియన్ ఫుడ్కి ఏం ప్రాబ్లం లేదు. వీళ్ళు కూడా రైస్ తింటారు కాబట్టి మనకి రైస్ అవైలబిలిటీ ఉంది. ప్లస్ మీరు కావాలంటే మెస్లో తినచ్చు, లేదంటే హాస్టల్లో కూడా ఓన్ కుకింగ్ ఆప్షన్ ఉందండి. మీరు కావాలంటే ఓన్ కుకింగ్ చేసుకుని కూడా తినచ్చు, లేదు అని అంటే మీకు మెస్ ఆప్షన్ కూడా ఉంది. ప్లస్ ఇంకా ఇక్కడ దీని అండర్లో ఒక 5 hospitals ఉన్నాయండి. ఒక 2 major hospitals ఉన్నాయి, ప్లస్ మిగిలినవి 3 minor hospitals. ఇక్కడ మీకు క్లినికల్స్ మొత్తం ఈ హాస్పిటల్స్లో జరుగుతాయండి. చాలా మంచి క్లినికల్ ఎక్స్పోజర్ దొరుకుతుందండి ఇక్కడ. ఎందుకంటే చాలా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాస్పిటల్ ఈ యూనివర్సిటీ అండర్లో ఉంది. సిటీ మొత్తానికి మెయిన్ హాస్పిటల్ అది. ప్లస్ ఇంకా అదర్ యాక్టివిటీస్కి వస్తే ఇక్కడ మీకు ప్లే గ్రౌండ్, స్పోర్ట్స్ క్లబ్ అవన్నీ ఉన్నాయండి. మీకు ఇండోర్ అండ్ అవుట్డోర్ మీరు కావాలంటే ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్ ఇవన్నీ మీరు ఆడచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు. ప్లస్ చాలా ఇంటర్నల్ క్లబ్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి. కల్చరల్ యాక్టివిటీస్ విషయానికి వస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదండి. అన్ని రకాల ఫెసిలిటీస్ ఈ యూనివర్సిటీలో ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా ఈ యూనివర్సిటీ చూస్ చేసుకోవచ్చు. ఇది వెరీ ఓల్డ్ యూనివర్సిటీ, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. ప్లస్ ఇది కజాన్ సిటీ అనేది చాలా హైలీ పాపులేటెడ్ రష్యాలో కాబట్టి ఇక్కడ మీకు దీని అండర్లో ఉన్న హాస్పిటల్స్లో కూడా పేషెంట్ బేస్ ఎక్కువగా అవైలబుల్ ఉండి మనకి క్లినికల్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీంట్లో మొత్తం ఒక 54 departments ఉన్నాయండి. ఇది కంప్లీట్గా ప్యూర్ మెడికల్ యూనివర్సిటీ. ఇది చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్న యూనివర్సిటీ అండి. మన ఇండియన్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ అవుతున్నారు, చాలామంది గ్రాడ్యుయేట్ అయ్యి రకరకాల యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇట్లా ఈవెన్ ఇండియాలో కూడా చాలామంది సెటిల్ అయ్యి మంచి కెరియర్లో ఉన్నారు. చాలా మంచి హిస్టరీ ఉన్న యూనివర్సిటీ అండి ఇది, టాప్ యూనివర్సిటీ అని చెప్పవచ్చు. మీరు ఒకవేళ ఈ యూనివర్సిటీకి జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసినా, మెసేజ్ చేసినా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టూడెంట్స్, ఇదే ఇవాల్టి వీడియో. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.